हाय हेलो एवरीवन, वेलकम टू एसएसबी स्टडी पॉइंट. सो ई रोज मा एसबीआई क्लर्क प्रीवियस इयर प्रिलिम्स पेपर ने सॉल्व चेस्तुन्नाम. सो मैथमेटिक्स मा सो ऑल 35 क्वेश्चंस ने मनम सॉल्व चेद्दाम. 22nd February 2020 जरिगिन पेपर मीकु चाला हेल्पफुल अवुतुंदी इप्पुडु एवरैते रासे वाल्लकि. ओकेना, सो लेट चेकुंडा क्लास नैते स्टार्ट चेद्दाम. फाइन, मनम चूसुकुन्नट्लयिते फस्ट डीएस उन्नामो. सो डीएस प्रॉब्लम मनम लास्ट लो चेद्दाम. 5 क्वेश्चंस मनकि इलांटि टाइप ऑफ क्वेश्चंस इस्तारु. नंबर सीरीज लागे उंटुंदि, कानी इदि न्यूमेरिकल एप्टिट्यूड कि संबंधिंचि. ओकेना, फस्ट क्वेश्चन चूसुकुन्नट्लयिते इक्कड चूडंडि मा. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, తర్వాత 100, 150, 375, 1312. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి 1.5 times ఎక్కువ ఉందన్నమాట, అంటే మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మా, ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్. ఎందుకంటే ఇప్పుడు 1.5, 2.5, 3.5 ఇలా అవుతుంది. సో 1.5 కంటే ముందు మనకి ఏంటి వస్తుంది మా, 0.5. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో ఏ వాల్యూ 0.5 మనకి 100 వస్తుంది అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ 200. సో 200 0.5 అంటే 1/2 కదమ్మా. సో 1/2 చేసినప్పుడు మనకి 100 వస్తుంది, అంటే ఈ వాల్యూ వస్తుంది. అండ్ సో కరెక్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ 200. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, 104, తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత 96, అంటే పెరుగుతుంది తగ్గుతుంది, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ తెలియదు కాబట్టి ఇది మనం తీసేద్దాము. ఓకేనా, సో ఇక్కడ మనకి 104 నుంచి 96. సో ఓకేనా, సో 96కి ఇక్కడికి 24 ఉంది. సో తర్వాత మనకి 32 ఉంది. సో తర్వాత 40 ఉంది, అంటే పెరుగుతుంది, 8 పెరుగుతుంది. ఒకసారి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, అంటే 8 మల్టిప్లికేషన్ అవుతుంది. సో 24 కంటే ముందు ఏముండాలి మనకి, 16 ఉండాలి. ఎందుకంటే 8 2 16, 8 3 24, 8 4 ఇలా ఫాలో అవుతుంది అనమాట ప్యాటర్న్. సో అది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, తీసుకున్నట్లయితే మైనస్ 16 వస్తుంది. ఓకేనా, సో 96 - 16. సో ఏదాని వాల్యూలో 16 పోతే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదాని వాల్యూలో 16 పోతే మనకి 96 వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ ఏ వస్తుంది, 112లో మైనస్ 16 చేసినప్పుడు మనకి 96 ఆన్సర్ వస్తుంది అనమాట. ఇలా మనం చెక్ చేయాలి. ఫైన్, నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, 15, 8, 9, 15, అసలు ఏటి సంబంధం లేకుండా ఉందన్నమాట మనం గ్యాప్స్ చూసుకున్నప్పుడు కూడా. సో ఇలా మనకు వచ్చినప్పుడు మనము మల్టిప్లికేషన్ ఇంటూ ప్లస్ కాంబినేషను, ప్లస్ ఇంటూ లేదా మైనస్ ఇంటూ ఇలాంటి కాంబినేషన్స్ని వెతకాలన్నమాట. సో సపోజ్ ఇలా అన్నమాట, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 15కి మధ్య 8కి రిలేషన్ ఏముందంటే ఇంటూ 0.5 + 0.5, అంటే ఇంటూ 0.5. దీన్ని 0.5తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 7.5 వస్తుంది, దానికి 0.5 యాడ్ చేసినప్పుడు మనకి 8 వాల్యూ వస్తుంది. సో 8కి 9కి రిలేషన్ అంతే, 8 × 1 + 1, 8 × 1 = 8 + 1 = 9 వస్తుంది మనకి. సేమ్ 9కి 1.5 చేసినప్పుడు అయితే 13.5 + 1.5 = 15. అలాగే మనం లాస్ట్ చూసుకున్నప్పుడు 32 × 2.5 + 3 = 2.5 చేసినప్పుడు 82.5 వస్తుంది అనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్యాటర్న్, సో ఇలా దగ్గర దగ్గరగానే ఉంది కాబట్టి డిఫరెన్స్ మనం చూస్తాం. ఫస్ట్ 6కి 8కి గ్యాప్ +2 ఉంది, 8 14. సో ఫస్ట్ లెవెల్ని చూసాము. సో ఇక్కడ మనకి ఏమన్నా క్లూ దొరుకుతుందా అని వెతుకుతాము. సో ఇక్కడ వెతుకుతున్నాం, మనకేం క్లూ దొరకట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో ఈ వాల్యూని తీసేస్తాము, మనము ఈ వాల్యూ తీసాం. సో నెక్స్ట్ లెవెల్ని చూస్తామన్నమాట, నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి క్లూ దొరుకుతుంది, ఎందుకంటే +2 + 2 + 2 యాడ్ అవుతుంది, తర్వాత +8, తర్వాత ఇక్కడ మనకి +2 యాడ్ అయ్యి +10 వస్తుంది. సో 20 + 10 + 30 అవుతుంది, +30 and 46. సో +30 46 మనం చేస్తే 36 మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైన్, నెక్స్ట్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఫాలో అవుతుందంటే, 3 × 4 = 12, 12 × 3, తర్వాత 36 × 2, ఇలా అయినా ఫాలో అవ్వచ్చు మనము, ఇలా అవుతుంది అనేది, 6 × 5. సో ఇలా అయినా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే మనము, అంటే ఇక్కడ చూడండి లాస్ట్ వాల్యూ, అంటే లాస్ట్ వాల్యూ ఇంటూ అన్న చేసుకుంటూ రావచ్చు, లేదా ఫస్ట్ నుంచి వస్తే మనము ÷2, ÷3, ÷4 ఇలాంటి కాంబినేషన్ ఫాలో అవుతుంది. చూస్తూనే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఎంటర్ అయినట్లయితే ప్రాబ్లమ్స్లో. సో ఇక్కడ చూడండి, 12 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్, వైల్ 10 ఉమెన్ కెన్ డూ ఏ సేమ్ వర్క్ ఇన్ 18 డేస్. ఓకే, సో ఇన్ హౌ మెనీ డేస్ 4 men and 6 women కె టుగెదర్ కెన్ డూ. సింపుల్ ప్రాబ్లమ్ ఏమో మనకి, 12 men's. సో 12 men కెన్ డూ ఏ వర్క్ 10 డేస్ అండ్ 10 ఉమెన్,
సో 10 ఉమెన్ కెన్ డూ ఎవర్ డేస్. సో దీని నుంచి మెన్ వన్ ఉమెన్ వన్ మెన్ ఒక రేషియో తీయొచ్చు అనమాట. వన్ మెన్ వన్ ఉమెన్ ఒక రేషియో తీయొచ్చు అనమాట. 3/2 వస్తుంది అనమాట. సో వన్ మెన్ 3 యూనిట్స్, వన్ ఉమెన్ 2 యూనిట్స్. సో మనం టోటల్గా ఇక్కడ ఏదో ఒక, సో మెన్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి లేదా ఉమెన్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 360 యూనిట్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం అడిగారు, 4 మెన్ అండ్ 6 ఉమెన్. వన్ మెన్ మనకి 3 యూనిట్స్ అయితే 4 మెన్ ఎంత వస్తుందేమో 4 × 3 = 12 వస్తుంది. అలాగే వన్ ఉమెన్ మనకి 2 యూనిట్స్ ఉన్నప్పుడు 6 ఉమెన్ ఎంత వస్తారమ్మా, 6 × 2 మనకి 12 యూనిట్స్, అంటే టోటల్ టుగెదర్ చేస్తే 24 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత ఉంది మనకి, 360. సో 360 / 24 చేస్తే మనకి 15 డేస్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏ కార్ కెన్ కవర్ అ డిస్టెన్స్ 4 అవర్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్స్, దెన్ బై వాట్ పర్సెంట్ షుడ్ దట్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇంక్రీజ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. అండ్ సో పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఫస్ట్ మనము 2.5 అవర్స్లో సో ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుందో మనం చూడాలన్నమాట. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, ఇది గోల్డెన్ ఫామ్లో మనకి గుర్తుండాలి ఎప్పుడు. సో ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారు, టైం ఇచ్చారు 4 అవర్స్, 60 కిలోమీటర్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చారు. దీని నుంచి మనం డిస్టెన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 60 × 4 సో 240. సో 240 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ ఉంది, ఇది ఒకటి వచ్చేసింది. సో 240 కిలోమీటర్స్ని 2.5 అవర్స్లో కవర్ చేస్తున్నాడంటే ఎంత స్పీడ్తో పోతున్నాడు మనకి, దీని ఎంత, దీన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు 96 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో పోతున్నాడు. 4 అవర్స్ 60 కిలోమీటర్స్, 2.5 అవర్స్ 90 కిలోమీటర్స్, అంటే డిఫరెన్స్ ఎంత ఉందిమా, 60 × 90 = 96 - 60/6 × 100 చేసినప్పుడు మనకి 60% డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో ఇది జస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మా, నేను ఇక్కడ ఏం కాన్సెప్ట్ చెప్పడం లేదు. రేషియో ఆఫ్ ఏజెస్ రామ్ రహీమ్ 10 ఇయర్స్ ఎగో. సో 10 ఇయర్స్ ఎగో మనకి 1:4. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు మా, 10 ఇయర్స్ ఎగో అనమాట. సో ప్రజెంట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏమొస్తుంది, 1x + 10 అండ్ 3x + 10 వస్తుంది ప్రజెంట్ ఏజెస్, ఎందుకంటే 10 ఇయర్స్ బిఫోర్ 1x ఉంది, 3x ఉంది. ఓకేనా, సో 10 ఇప్పుడు ప్రజెంట్ ఇలా. తర్వాత ఏమిచ్చారు, ద రేషియో ఆఫ్ 5 ఏజెస్ 5 ఇయర్స్ హెన్స్. 5 ఇయర్స్ హెన్స్ అంటే 5 ఇయర్స్ తర్వాత. సో 5 ఇయర్స్ తర్వాత ఏమొస్తుంది, 3x + 10 + 5. ఇది దేనికి ఈక్వల్ అంటున్నారు, 2/3. సో 2/3కి ఈక్వల్ అంటున్నారు, దాన్ని రాసుకున్నామంటే అయిపోతుంది. ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది, ఇక్కడ చూడండి మనకి ఇది వస్తుంది అనమాట. సో దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో మనకి, సో 5x + 10 3x + 10. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3:5 రేషియో వచ్చేస్తుంది అనమాట, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టూ ట్రైన్స్ ఆఫ్ లెంత్ 140 / 120 ఆర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు ట్రైన్లు ఉన్నాయి, ఒకే డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తున్నాయి. ఒకటేమో 140 మీటర్స్, ఇంకొకటేమో 120 మీటర్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్స్ ఒకటి, ఇంకొకటి 80 కిలోమీటర్స్. వాళ్ళు ఏమడుతున్నారు, హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ టు క్రాస్ ఇచ్ టూ టైమ్స్. సో టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి సేమ్ ప్యారలల్ లైన్లో ఉంది కాబట్టి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై, ఇక్కడ మనము స్పీడ్ని మైనస్ చేయాలన్నమాట ఇలాంటి కేసెస్లో. సో ఒకటేమో 132, ఇంకొకటి 80. సో దీని స్పీడ్ మైనస్ చేసినప్పుడు 52 వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి. సో 5/18 మనం క్యాలిక్యులేట్ చేస్తే 18 సెకండ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ సోల్డ్ అబుక్ 20% ప్రాఫిట్ ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 10% లెస్ కాస్ట్ దెన్ సోల్డ్ ఫర్ 90 మోర్, హీ వుడ్ గెయిన్ 40% ప్రాఫిట్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్. ఏం లేదుమా, ఏమంటున్నారంటే ఒక పర్సన్ ఇలాంటి కేసెస్లో మనము 100 రూపీస్ తీసుకోవడం చాలా బెటర్మా, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్. సో 100 రూపీస్ ఒక బుక్ తీసుకొని దాన్ని 20% ప్రాఫిట్తో అమ్మానమాట. సో 20% ప్రాఫిట్ అంటే నేను ఎంత కమ్మింటాను, 120 రూపీస్. ఇప్పుడు ఏం చేశాను, నేను కొనేటప్పుడే 10 రూపీస్ లెస్తో కొన్నానమాట. సో 100లో 10 రూపీస్ తక్కువ, 10% అంటే ఎంతమా, 90. సో 10% తీసేస్తే ఎంతమా, 90 రూపీస్కి కొన్నాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 40%. సో 90 రూపీస్లో 40% అంటే 90 × 40/100 ఇది చేసినప్పుడు 36 రూపీస్. సో దీనికి ఎంత యాడ్ చేసినారు, 90 మోర్ + 90. సో మొత్తం ఎంత వస్తుంది, 126% నాకు ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 6%. 120 - 126 చేసినప్పుడు ఇక్కడ చూడండి 6%. ఈ 6% దేనికి ఈక్వల్, 90 మోర్ అన్నారు. సో 90కి ఈక్వల్. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉండాలి మా, 100% ఉండాలి. 6% 90 అన్నప్పుడు
100% నాకు 90/6 100. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నాకు 1500 రూపీస్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దామా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తారు, ఎక్స్ వాల్యూ ఇస్తారు, వై వాల్యూ ఇస్తారు, వీటి మధ్య రిలేషన్ ఏముంది అనేది మనం టిక్ చేయాలన్నమాట, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే 5 కదమ్మా మనకి, అలాగే వై క్యూబ్ వాల్యూ ఇచ్చారు. సో వై వాల్యూ ఏమొస్తుంది? 5 వస్తుంది. 5 క్యూబ్ మనకి 125 అవుతుంది. సో రెండు ఈక్వల్ ఉంది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎక్స్ వై ఈక్వల్ అయ్యాయి అనమాట. సో మనకి ఆన్సర్ ఏ కరెక్ట్. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూసినప్పుడు అయితే, సో ఇలా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారంటే మనకి ఏం లేదమ్మా, డైరెక్ట్గా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వై రిలేషన్ని తీయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసినప్పుడు రూట్స్ చూడండి, ఎక్స్ -7 5 వస్తుంది, వై -8 -7. సో వీటి మధ్య రిలేషన్ ఎక్కువ, ఎక్స్ అనేది పాజిటివ్లో ఉంది చూడండి మా ఒక వాల్యూ, అంటే ఎక్స్ పెద్దగా ఉంది వై కన్నా అనేది మనకి డి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇలాగే మనకి ఇక్కడ 48 క్వశ్చన్ చూసినప్పుడు అయితే ఎక్స్ స్క్వేర్ అంటే 81. సో దేని స్క్వేర్? మనకి ఎక్స్ 9 వస్తుంది అనమాట, 9² = 81 కదమ్మా. అలాగే వై స్క్వేర్ సో 8 వస్తుంది. సో ఏం రిలేషన్ ఉంది? ఎక్స్ > వై వస్తుంది అనమాట, బి రిలేషన్. ఓకేనా? సో ఎక్సే పెద్దగా ఉంది వై కన్నా, ఈ రిలేషన్ వస్తుంది 48. నెక్స్ట్ మనం ఇది చూసుకున్నప్పుడు ఏమొస్తుంది? సో దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ సాల్వ్ చేసాను చూడమ్మా. మీరు కావాలంటే మరి కొంచెం సేపు ఆగి చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను ఫస్ట్గా చెప్పేస్తున్నాను. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇస్తారు, సో దీనికి నో రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ ద సేమ్ మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇలా వస్తుంది, మనము రిలేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కంటైనర్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 5:3. సో ఒక కంటైనర్ ఉంది, అది 5x 3x రిలేషన్ అంటేనే ఎక్స్ రాసుకోవాలి మా దాని పక్కన. సో 5x 3x, ఇఫ్ 8 లీటర్స్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు ద రేషియో మిల్క్ టు ద వాటర్ బికమ్ 11x. అంటే 8 లీటర్స్ ఇది మిల్క్ ఇది వాటర్. సో 8 లీటర్స్ మిల్క్ అంటే 5x + 8 లీటర్స్ మిల్క్ యాడ్ చేసినప్పుడు దాని రేషియో ఏమవుతుందంట? 11/5. దెన్ 11/5 అవుతుందంట. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇనిషియల్ క్వాంటిటీ. సో ఇనిషియల్గా ఎంత ఉంది? 5x 3x ఉంది కదా. సో దీని డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి? 5x - 3x = 2x వస్తుంది డిఫరెన్స్. సో ఈ 2x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎక్స్ వాల్యూ తెలియాలి. సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది, వీటి నుంచి మనం క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి 5 వస్తుంది. ఇక్కడ మనం డిఫరెన్స్ 2x కాబట్టి 2 × 5 మనకి 10 లీటర్స్. ఓకేనా? 6000 రూపీస్ వెన్ ఇన్వెస్టెడ్ అ సర్టెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఇట్ ఫెచెస్ 1200. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిమా? PTR/100. ఓకేనా? సో వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసారు 1200. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు 6000, టైమ్ ఇచ్చేసారు 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు 10%. ఫైన్, ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇఫ్ సేమ్ సమ్ ఆఫ్ ఇన్వెస్టెడ్ అట్ ద సేమ్ రేట్ ఫర్ అ ఇయర్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ దెన్ ఫైండ్ ద సిఏ. ఓకే, సో ఇక్కడ మనకి 10% 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను, కానీ నేను ఇది హాఫ్ ఇయర్కి ఇన్వెస్ట్ చేస్తే హాఫ్ ఇయర్ అంటే దీంట్లో హాఫ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, కానీ సెకండ్ ఇయర్ వీళ్ళు ఏమన్నారు? కాంపౌండెంట్. సో ఫస్ట్ ఇయర్ అయితే ఎవ్రీథింగ్ 5% వస్తుంది, సింపుల్ అయినా కాంపౌండ్ అయినా. సెకండ్ ఇయర్లో మరి 5% మీద 10% వస్తుంది అనమాట. 5లో 10% మనకి ఎంత? 0.25 + 5 + 0.25, టోటల్ మనకి 10.25% మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. చేసి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏ బోట్ కెన్ కవర్ 28 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 42 మినిట్స్. ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చారు. ఇది కూడా మనకి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్ ఈ ఫార్ములా మీద వర్క్ అవుతుంది. మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ రేషియో ఇచ్చారు 7x 3x. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ కవర్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము డిఫరెన్స్ తెలుసుకోమన్నారు. సో ఫస్ట్ మనము అప్ స్ట్రీమ్ పైన చూసుకున్నట్లయితే 40/7x ఇక్కడ రేషియో ఇచ్చారు కాబట్టి మైనస్ చేయాలి స్పీడ్స్ని అప్ స్ట్రీము. తర్వాత డౌన్ స్ట్రీమ్ కాబట్టి 60/7x + 3x. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి 4/x వస్తుంది. ఇది ఒక పాయింట్ 4/x. ఇక్కడ మనము ఈ ఎక్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ నుంచి. సో ఇక్కడ ది ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే 28 కిలోమీటర్స్ ఇచ్చారు ఫస్ట్ది. సో 28 కిలోమీటర్స్ ప్లస్ 2x ఉంది. ఓకేనా? ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ అన్నారు కాబట్టి ప్లస్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు
42 మినిట్స్ ని మనము అవర్స్ లో అంటే డివైడెడ్ బై 60 అన్నమాట. ఓకేనా? సో దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ 4 వస్తుంది. సో ఈ వాల్యూని మొత్తం మనం సాల్వ్ చేసినప్పుడు 4/x వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. 4/4=1. సో 1 అవర్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట అప్స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో. సో ఇక్కడ నేను సొల్యూషన్ ఇచ్చాను, కావాలంటే పాస్ చేసుకుని మరి చూడండి మా మీకు ఏమైనా అర్థం కాకపోతే. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 40% కీపింగ్ ద బ్రెత్ కాన్స్టెంట్, దెన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 24 మీటర్, మీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ ఈస్ 22, ఫైండ్ ద బ్రెత్. సో ఇక్కడ చూడండి రెక్టాంగిల్ ఫార్ములాస్ మనకు ఐడియా ఉంటే చాలు. సో రెక్టాంగిల్ ఏంటిమా, ఏరియా ఏమొస్తుంది లెంత్ ఇంటూ బ్రెడ్త్, పెరిమీటర్ ఏమొస్తుంది 2 × L + B. చాలు, ఈ రెండు తెలిస్తే చాలు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమన్నారు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 40%. సో 40% అంటే 4. సో నార్మల్గా లెంత్ అండ్ బ్రెడ్త్ మా ఏరియా అంటే లెంత్ అండ్ బ్రెడ్త్. సో దీంట్లో 40% ఇంక్రీజ్ చేసినాడు కాబట్టి మనము అడిషన్ ఇలా రాసుకుంటాం అన్నమాట. సో 10 అనుకున్నాం ఇక్కడ. సో 10లో 40% అంటే మనకి 0.4. సో 1.4 మైనస్ లెంత్ ఇంటూ బ్రెడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారు వాళ్ళు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 24 మీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఒరిజినల్ 140లో నుంచి ఒరిజినల్ తీసేస్తున్నాం, 24 వస్తుంది. దీని నుంచి ఎక్స్వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చారు పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ ఇచ్చారు 32. పెరిమీటర్ ఏంటి మా, 2 × L + B, లెంత్ ఇంటూ బ్రెడ్ దీని నుంచి 32, దీని నుంచి ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎక్స్ ప్లస్ వై 16 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫైవ్ 16 ఉంది, ఎక్స్ ఇంటూ వై మనకి 60 ఉంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది 10 × 6 10+6 అని. సో దీని నుంచి మనకి బ్రెడ్త్ వాల్యూ 6 అనేది వస్తుంది. లేదంటే మనకు ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ a+b² ఆ ఫార్ములాస్ యూస్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సింప్లిఫికేషన్స్ మీద మనం ఫాస్ట్గా చేసేద్దాము. ఇక్కడ చూడండి 280 డివైడెడ్ బై, సో 2 × డివైడెడ్ బై అంటే 280 డివైడెడ్ బై 4 × 2 వస్తుంది. దీనికి ఈక్వల్స్ 170 - x. సో ఇక్కడ 8 × 8 = 8 = 35, ఓకేనా? 280 వస్తుంది. సో 170 - 35 చేసినప్పుడు మనకి 135 ఆన్సర్ వస్తుంది. అంతే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా √122 అంటే ఏంటి మా, 12. సో 169 అంటే 13 × 3 = x/5. సో దీని నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది ఏమొస్తుంది మనకి 475 వస్తుంది అన్నమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా 12 × 5 / 4. సో 12 × 5 / 4 × 8. సో ఇక్కడ 4 × 1 = 4 × 3 = సో 3 × 5 × 8. సో ఈ సాల్వ్ చేస్తే మనకి 120 వచ్చేస్తుంది. సెకండ్స్లో సాల్వ్ చేసిన, సో ఇక్కడ 120% of 750. సో 120% of 750 / x = 25. సో దీన్ని మనం సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ డివైడ్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకి 25 ఇటు సైడ్ వచ్చినప్పుడు, సో ఇది మన 900, ఈ ఎక్స్ని అటు సైడ్ పంపించి 25ని ఇలా పంపిస్తే మనకి ఎక్స్ వాల్యూ 36 వస్తుంది. ఇక్కడ నేను సాల్వ్ చేశాను, మీరు చెక్ చేసుకోండి. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఏం లేదుమా. సో 8 దీనికి ఎదురుగా ఉంది కదా, 8, 4, -3. సో -3ని ఇటు సైడ్ పంపిద్దాము. సో ఇలా మనం ఎలా రాసుకుంటామంటే 8 - 4 + 3, ఇది ఇటు సైడ్ పంపించినప్పుడు, సో ప్లస్, సో దీన్ని చేస్తామన్నమాట. ఏముంది, 1/2 - 5/6 + 7/12. సో ఇది ఎల్సిఎం తీసుకొని ఇది సాల్వ్ చేస్తామన్నమాట. 2, 6, 12 ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి 12 అవుతుంది. సో ఇక్కడ 8 ఇక్కడ వస్తే 4, 4 + 3 = 7 అవుతుంది ఇది. సో దీన్ని మనం చేసినప్పుడు 1/4 వస్తుంది. సో టోటల్ 7/7 × 1/4 మనకు ఆన్సర్ వస్తుంది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, సో ఇది సాల్వ్ చేసేది. సో 275 = 64% of 750. సో 64 × 64% of 750. సో ఇది 750 + x value ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈజీ మా ఇదంతా మనము. సో ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 275 = 480 + x వాల్యూ మనం దీని నుంచి 5 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసిన, √225 అంటే ఏంటి మా, 15 ప్లస్ ఇక్కడ 81 అంటే ఏంటి మా, 9 √81 అంటే ప్లస్ 12² = 144. అంతే, ఎక్స్ వాల్యూ 168. సింపుల్గా ఉంటుందిమా. బ్యాంకింగ్ ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి, మ్యాథమెటిక్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ ఇవన్నీ స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే √324 = 18 + 3.25. ఓకే, సో ఈ రెండు చేసినప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇక్కడ డివైడ్గా ఉంది, ఇటు సైడ్ పంపిస్తే మనకి 5 × 10 / 21.25 = 24 వస్తుంది దీని నుంచి. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే
12.5% ఆఫ్ 120 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 45, నథింగ్, ఏం లేదు ఇక్కడ కూడా. సో ఈ 120 ప్లస్ ఎక్స్, సో ఈ వాల్యూని ఇక్కడే పెట్టేసి మనము 45, ఈ 12.5% అంటే మనం ఇటు సైడ్ పంపించినప్పుడు 100 డివైడెడ్ బై 120 12.5, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 360 వస్తుంది. ఎక్స్ వాల్యూ దీని నుంచి 240 వస్తుంది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు 572 డివైడెడ్ బై 13 ఇంటూ 12 మైనస్ 16 8 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి 13 1 జా 13 44 జా, ఓకేనా. సో 44 ఇంటూ 12 మనకి 528 మైనస్ ఇక్కడ 16 ఉంది, 16 వస్తుంది. సో ఎక్స్ 8 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 512, అంటే 8 పవర్ క్యూబ్ మన వాల్యూ 512 వస్తుంది అనమాట. ఫైన్. సో నెక్స్ట్ మనం డిఏ క్వశ్చన్స్ చూద్దాం. డిఏ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడమ్మా, ఇన్ ద గివెన్ టేబుల్ షో ద నంబర్ ఆఫ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్. ఓకే, ఒక ఈవెంట్లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, అందులో మెయిల్స్ ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది. డిఏ క్వశ్చన్స్ అంత డిఫికల్ట్గా ఉండదుమా, నార్మల్గానే ఉంటుంది, మనం క్యాచ్ చేసుకోవాలి అంతే. సో ఇలా ఇచ్చారు వాళ్ళ టేబుల్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, ఫైండ్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ ఫీమేల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్కూల్ ఏబిడి. సో ఏ ఇది ఎవరు అడిగారు, ఫీమేల్స్ అడిగారు, ఏ బి డి. సో ఈ త్రీ వాల్యూస్ యొక్క యావరేజ్ అడిగారు అంతే. సో యావరేజ్ మనం చేసేస్తాం. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు, ద టోటల్ నంబర్ ఆఫ్ పార్టిసిపేటెడ్ బీడి టుగెదర్ ఆర్ హౌ మచ్ మోర్ ఆర్ మోర్ ఆర్ లెస్ దాన్ టోటల్ ఫీమేల్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏసీ. సో బీడి స్కూల్స్ ఏసీ స్కూల్స్ కంపారిజన్ డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, టోటల్ మేల్ పార్టిసిపేటెడ్ స్కూల్ బీడి అంటే 540 560, అక్కడ మనం డేటా చూసుకోండి మీరు కావాలంటే 1110 వస్తుంది. అలాగే ఏసీ స్కూల్స్ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే 950. సో వీటి మధ్య డిఫరెన్స్ మనకి 150, ఓకేనా. క్వశ్చన్ మనం చూసుకున్నట్టు, టోటల్ మెయిల్ పార్టిసిపేటెడ్ స్కూల్ బీసీ టుగెదర్ ఆర్ వాట్ పర్సంటేజ్ ఆర్ మోర్ సేమ్ అలాగే. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామో సేమ్ అలాగే మనం నెంబర్ చూసుకొని ప్లస్ ఆర్ మైనస్ పర్సంటేజ్లో ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం పర్సంటేజ్. సో ఈ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, సో 1260 మైనస్ 900 డివైడెడ్ బై 900. సో ఇలా పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇది క్వశ్చన్, ఇక్కడ పర్సంటేజ్ అడిగారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్ స్టూడెంట్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ఆల్ 5 స్కూల్స్. సో ఆల్ 5 స్కూల్స్ ఇచ్చారు కదమ్మా ఇక్కడ స్టార్టింగ్లో మనకి. సో ఆల్ 5 స్కూల్స్ మనకి మెయిల్స్ యావరేజ్ తీయాలన్నమాట అంతే. సో హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.